యూపీఎస్సీ పేపర్ లీక్ పై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఇప్పటికే ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. గవర్నర్ కు ఈడీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. నిరుద్యోగ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ ఆధ్వర్యంలో జిల్లాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నిరసన కార్యక్రమాలు సీనియర్ నేతలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నెల 24 నుంచి నిరుద్యోగ నిరసన ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ డే ఖమ్మం టౌన్లో నిర్వహించిన నిరుద్యోగ నిరసన కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమం జరిగిన సమయంలో జిల్లాకు చెందిన సీనియర్ నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సహకారంతో రేవంత్ ఖమ్మంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. భట్టి ఇలాఖాలోనే రేవంత్, తన అనుచరులు తమ సత్తా చాటుకున్నారు. దీంతో భట్టి వర్గానికి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ నిరుద్యోగ నిరసన కార్యక్రమం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ వ్యతిరేక వర్గంగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ కు రేవంత్ వర్గం షాక్ ఇచ్చింది. రీసెంట్ గా మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ సభ పెట్టిన సీనియర్లు రేవంత్ పైచేయి సాధించారు. దానికి అదే స్థాయిలో రేవంత్ ఆదిలాబాద్ జిల్లాలో నిరుద్యోగ నిరసన కార్యక్రమం ద్వారా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సీనియర్ నేతలు సహకరించకపోయినా రేవంత్ సీనియర్ల ఇలాఖాలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇరవై ఎనిమిదిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ నిరసన కార్యక్రమం ఉంది. 21నే కార్యక్రమం ఉండాల్సి ఉంది. కానీ ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి మేరకు నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని 28కి వాయిదా వేశారు. చాలా సందర్భాల్లో రేవంత్ను, రేవంత్ అనుచరులను నల్గొండలోకి రానివ్వకుండా ఈ ఇద్దరు నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సమావేశాలు జరిగినా రేవంత్ అనుచరులకు నో ఎంట్రీ అని చెప్పేవారు. నల్గొండలో రేవంత్ కు పట్టు దొరకకుండా ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నెల 28న పీసీసీ చీఫ్ రేవంత్ నిరుద్యోగ నిరసన కార్యక్రమం ద్వారా నల్గొండలోనే తన సత్తా చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. రేవంత్ నల్గొండకు వెళ్తే సీనియర్ నేతలు హాజరవుతారా లేదా అని సొంత పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగ నిరసన కార్యక్రమాలు ఒక వర్గంపై మరో వర్గం పట్టు సాధించేలా మారాయి. సీనియర్ల ఇలాఖాలోనే రేవంత్ తన బలాన్ని, తన ఫాలోయింగ్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో రేవంత్ తీరుతో సీనియర్ నేతలు మరోసారి పరేషాన్లో పడ్డారు.